अल्लूर जिल्ला एजेंसी प्रांतों उकुंबेर मंडल में निन्ना उप्पा परिधि गल ग्राम पसीपिवाड़ ब्रेड अंटे मामूल अंत बेकर अटे विशाख डेरी ब्रेड का इकड़ को मंद व्यापारस्ल षापुल वेसे ब्रेड ते आरोप वामटिंग सही मरी ने मन मन्यू गिरीजन हकल चटं अनेक पोराट उद्यम मरी ने गिरीजन पिल पै इंत जो सर नाशरक सामत सर एट्ले असल जो इकड़ने मन कृष्णारा गारेको कृष्णारा गार इन अनेक पोरा उद्यम गिरीजन कोसम निशे नाशरक ब्रेड तीन वाल पिता वाटिंग अभी मरी दीन दृष्टि सारे नाशरक दाने ओके नैन वाट अनेक सारू प्रभु दृष्टि की मैं तस्कूं గిరిజన ప్రాంతంలోనే గిరిజనులు గాని గిరిజన పిల్లలకి గాని గిరిజనల ఆరోగ్య జాగృతల పట్ల గాని ప్రభుత్వానికి ఏ మాత్రం శుద్ధశుద్ధి లేదని చెప్పేసి మేము తప్పకుండా తెలియజేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఆ కోవలోనే ఈ రోజు గిరిజన విద్యార్థులు బాలలు అంగన్వాడీ బాలలు కావచ్చు లేదంటే కన ఆశ్రమాల్లోని బాలలు కావచ్చు రకరకాలైనటువంటి వేదలతోటి వారు సతమతమవుతున్నారు కొంతమంది బాలలు మృత్యువాత పడుతున్నారు వీటన్నిటికీ గల కారణము వారికి పౌష్టికమైనటువంటి ఆహారం లేకపోవడము వారు తీసుకునేటటువంటి ఆహారంలో పౌష్టికత్వం లేకపోవడమే మేము దీన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు మేము తీసుకెళ్ళినా వాటి మీద అధికారులు చిత్తశుద్ధితోటి పర్యవేక్షణ లోపించడము పిల్లల అనారోగ్యానికి కారణం అని చెప్పేసి మేము గుర్తించాము ఇంకా రెండో విషయము మీరు క్వాలిటీ లేని ఫుడ్ అమ్ముతున్నారు జరుగుతున్నదంటే అది విచ్చలవిడిగా జరుగుతుంది అది ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలోని సుమారు 115 వారపు సంతలు జరుగుతుంది ఏ ఒక్క వారపు సంతల్లోనూ కూడాను ఈ ఫుడ్ అధికారులు కానీ మా గవర్నమెంట్ అధికారులు కానీ నాసిరకం వస్తువుల మీద కానీ కాలం చెల్లిన వస్తువుల మీద కానీ తూనికల మీద కానీ ఎవరు కూడా రైడింగ్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు కారణంగానే ఇది ఒక రకమైనటువంటి మాఫియా గిరిజన ప్రాంతంలోని విచ్చలవిడిగా వ్యాపారం చేసుకొని వారసత్వం చేస్తున్నారు అంటే ఇప్పుడు మండల కేంద్రంలో కొన్ని కొన్ని షాపుల్లో ఏంటంటే నాచరకం కావాలి మంచిగా దొరుకుతున్నాయి ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో అయితే కేవలం ఇవే దొరుకుతున్నాయండి దీనికి కారణం ఏంటంటారు మీకు అదే చెప్తున్నాను ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి వారపు సంతల్లోనే ఇలా జరిగినప్పుడు గిరిజన ప్రాంతంలోని అనేక గ్రామాల్లోని రోడ్డు సౌకర్యం లేదు దానికి ఏదో రకంగా ఈ ఏదైతే నాసిరకపు వస్తువులు అమ్మేటటువంటి ఈ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు ఆ సరుకులన్నీ తీసుకెళ్ళి ఇంటీరియర్లోని గ్రామాలకి ఏదైతే సరుకులు ఉందో అదే సరుకులు ఏదైతే ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా లేనటువంటి గిరిజనులకి తెలియనటువంటి గిరిజనులకి ఇదే ఒరిజినల్ అని చెప్పేసి అదే రేట్ల మీద వారు అమ్మడాలు వారు దాన్ని అలాగే కొనుక్కోవడాలు అది నిత్యకుంటంగా జరుగుతుంది నిత్యం అదే అదే పరిస్థితుల్లో జరుగుతుంది వాటి మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండి ఏదైతే ప్రధాన రహదారుల మీదనే కాకుండా పల్లెటూళ్ళలోనూ కూడాను ఈ మాఫియా జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా వారు దృష్టి సారించాల్సి ఉంది దాని మీద మేము ఎన్నో కొన్నిసార్లు మేము పల్లెటూరు గ్రామాల్లో ఉన్నటువంటి షాపుల్లోని కానీ వారు అమ్మేటటువంటి వస్తువులను కానీ మేము ఒకసారి రైడింగ్ చేసినప్పుడు మాకు అనేకమైనటువంటి దుర్ఘటనలు ఎదురయ్యింది అందులో భాగంగానే ఈరోజు ఉక్కుపేట మండలానికి చూసుకున్నప్పుడు ఇది 33 పంచాయతీలు చాలా విస్తీర్ణమైనటువంటి పంచాయతీ మండల హెడ్ క్వార్టర్ ఈ మండల హెడ్ క్వార్టర్లో 33 పంచాయతీలు ఈ పంచాయతీలకు కొన్ని పంచాయతీలకి రోడ్డు లేకపోవడం అనేకమైనటువంటి ఇతి బదలతోటి గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళకి ఏదైతే అందుబాటులో దొరుకుతుందో అది ఒరిజినలా డూప్లికేటా అనే పరిజ్ఞానం వారు లేని సందర్భంగా అదే కొనుక్కుంటున్నారు అంటే ఇప్పుడు ప్రధాన కేంద్రంలో కూడా అంటే కళ్ళ కన్నడ కనిపిస్తున్న విషయం ఏంటంటే నాసిరకం నూనెలు వండుతున్నారు అంటే నాసిరకం పదార్థాలు తయారు చేస్తున్నారు మరి వీటిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే నేరుగా కనిపిస్తున్న చర్యలు తీసుకోవడం కారణం ఏంటంటారు ఇది ఎవరైతే వ్యాపార వస్తువులు ఎవరైతే ఉన్నారో వ్యాపార సంఘాలు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఏదైతే సంబంధిత అధికారులు రైడింగ్ చేయకుండా వాళ్ళు మామూలు వాళ్ళకి అందుతుందో కారణంగానే ఇవన్నీ జరుగుతుందని మా దృష్టికి వచ్చింది కుంబేట పరిధిలోనే మనం చూసుకున్నా లేదంటే అరకు టూరిజం ప్రాంతం తీసుకున్నా లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు ప్రాంతం తీసుకున్నా ఇప్పుడు ఏదైతే ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి ఆ ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా నాసిరకమైనటువంటి నూనెలతో ఒకసారి వంట చేస్తున్నారు నూడిల్ వండుతున్నారు మిగిలిపోయిన నూనెతోటి గారి వండుతున్నారు
అదే బోండా వండుతున్నారు. దాంతోనే వాళ్ళు కాలం గడుపుతున్నారు. దీని మీద ప్రశ్నించేటటువంటి వాళ్ళకి ఏమాత్రం దీని మీద అవగాహన లేక గిరిజనులు ఏమాత్రము ఇది ఇట్లా ఉండకూడదు కాబోలు, ఇది ఇలా ఉండాలని కాబోలు తెలియదు. తెలియజెప్పినటువంటి అధికారులు కూడా దాని మీద ప్రజలకి అవగాహన పరచట్లేదు. కారణంగానే ఇట్లా వీరు మోసాలకి ఒడిగడుతున్నారని మేము అంటున్నాం. మరి ఈ సందర్భంగా మీరు ఏంటి చెప్దాం అనుకుంటున్నాం? మేమైతే తప్పకుండా అధికారులు రైడింగ్ చేయాల్సిందే. రైడింగ్ చేసి ఎక్కడైతే నాసిరకం వస్తువులు ఉన్నాయో వాటి మీద సీజ్ చేయాలి. ఏ షాప్ అయితే అట్లా పట్టుబడిందో వాళ్ళకి సీజ్ చేయాలి. వారి మీద చట్టమైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు మా దృష్టిలో వచ్చింది, ఇప్పుడు ఇది ఒక బ్రెడ్ అంటున్నారు, ఇది మేరీ అనే ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇది మే ఒరిజినల్కి డూప్లికేట్కి గిరిజనులకి తేడా తెలియదు. ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళకి ఎవరు చెప్పాలి అది ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అని చెప్పేసి అధికారులు గిరిజనులకి అది అవార్నెస్ చేయాలి. ఇది ఒరిజినల్ రేటుగా దీన్ని వారు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇదే మేరీ బిస్కెట్, మనం ఒరిజినల్ తీసుకుంటే ఇది మేరీ బిస్కెట్నే, ఇది కూడా 10 రూపాయలకే దొరుకుతుంది. అంటే ఈ మండల హెడ్ క్వార్టర్లో దొరికేటటువంటి బిస్కెట్ ప్యాకెట్కి అలాగే మండల కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి గ్రామాలకి దొరికేటటువంటి బిస్కెట్ ప్యాకెట్కి ఘోరమైనటువంటి వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ అది ఒరిజినలా కాదా అన్న విషయం మనకి తెలియక ఆ ఉచ్చులు పడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు మండల పరిధిలోనే అంటే మన మండల అధికారులకు ఎవరికైనా దీని మీద రెస్పాన్స్ ఉంటుంది అండి? అంటే వాళ్ళు ఏమైనా రైడ్ చేయొచ్చు ఇక్కడ? మేము సంతల్లో మేము గిరిజన సంఘంగా మేము రైడ్ చేసాము. నేను అదే అంటున్నాను, గిరిజన సంఘంగా మేము సంతల మీద మేము రైడ్ చేసినప్పుడు అక్కడ అనేకమైనటువంటి నాసి రకముల వస్తువులు దొరికింది. వాటికి సంబంధించి అసలు దీని మీద రైడ్ చేసే అధికారం మండల కేంద్రంలోని మండల మెజిస్ట్రేట్కి ఉంటుంది, తహసీల్దార్ గారికి ఉంటాయి. ఇది దాని మీద ఎక్కడ స్పందించినటువంటి సందర్భాలు లేవు. తహసీల్దార్ ఇది మాకు సంబంధం లేని మ్యాటర్గా వారు చూస్తున్నారు. కాబట్టి సంతల్లో తూకల్లో మోసాలు కానీ రేట్లలోని మోసాలు కానీ నాసి రకం వస్తువులు తెచ్చి అమ్ముకోవడంలోనే కానీ విచ్చలవిడిగా ఆ వర్తకులు వారు 3 పూలు 6 కాయలుగా వారు వ్యాపారాలు సాగించుకుంటున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమే. మండల కేంద్రంలోని కానీ ఇప్పుడైతే జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ వీటి మీద స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్యం ఉన్నటువంటి బాలలు కానీ మహిళలు కానీ గిరిజనులు కానీ ఈ నాసి రకమైనటువంటి వస్తువులు తీసుకొని ప్రాణాంతకమైనటువంటి బాధలు కూరి పడతారని చెప్పేసి తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. కృష్ణారావు గారు అంటే గిరిజన సంఘాల కథనం ప్రకారం ఏమంటున్నారంటే ఇప్పటికే మన భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా అనేక రకాల వైరస్లు వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఏంటంటే ఈ మాఫియా ఏంటంటే నాసి రకం మాఫియా ఒకటి మన్యంలో తయారయ్యి ఎలగదవుతున్నారు. విషయం ఏంటంటే అధికారులు మరి దీనిపై ఎందుకు స్పందించట్లేదని ఆయన అడిగితే ముడుపులు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఆయన అన్న దాంట్లో వాస్తవమే, ఎందుకంటే ఇప్పుడు ఉక్కుంపేటని కానీ పాడేరని కానీ నడి రోడ్డు మీద నాసి రకం సామాన్లు అమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తే వంటకాలు కూడా 2వ రకం 3వ రకం ఆయిల్తో వండుతున్నారు, వండి అలా పెడుతున్నారు. కొంతమంది గిరిజనులు ఇక్కడ మండల కేంద్రంలో ఉండేటువంటి ఏదైనా పనుల నిమిత్తం వెళ్ళి వచ్చిన వారు, ఆర్థికంగా వెనకబడిన వారు అవే తినేసి బతుకుతున్నారు. వాళ్ళ ఆసరాగా తీసుకొని ఆరే గిరిజనులే కదా మనం ఏడు పెట్టినా తింటారనే ఉద్దేశంతో అమ్ముతున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే గతంలో మేము సార్ దీని గురించి ఎన్నోసార్లు మేము అక్కడ రైడ్ చేసామండి, పట్టుకున్నామండి, సంబంధిత అధికారులు తెలియజేసిన ఇప్పటివరకు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో గిరిజనులు ఆదిలోనే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. ఫుడ్ మిషన్లోనే ఇప్పటికే మనం చూస్తున్నాం కదా పిల్లలు కూడా చాలా మంది చనిపోతున్నారు. కేవలం దీనికి ఏంటంటే పిల్లలు ఇష్టపడే ఈ బిస్కెట్లు అంటే వీళ్ళు మాఫియా కూడా ఎందుకు ఎంచుకున్నారంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి బిస్కెట్లు అని కేక్ అని ఇవన్నీ కూడా చాక్లెట్స్ అని కూడా ఇదవుతారు. వాళ్ళు ఎలాగైనా సరే పిల్లలు మారం చేసి తింటారు కదా, ఏది ఇస్తే మనకేట్లేదని చెప్పి వాళ్ళు ఇదవుతున్నారు. ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ ఏంటంటే మనకి మైదానం ఇప్పుడు మండల కేంద్రం కంటన్నా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నేరుగా వాళ్ళు వెళ్ళి ఇంచుమించు ఒక 10-15 మంది ఇక్కడ దళారులు అంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు. ఆ 15 మంది వ్యాపారస్తులు కూడా అక్కడ పాడే నుంచని చోడవ నుంచని చెప్పి అనుకుంటారు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈ వస్తువులే అమ్ముతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆచారకరమైన విషయం అంటే నిజమైన ఒరిజినల్ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, ఈ నాసి రకం బిస్కెట్ ప్యాకెట్ అంటే 5 రూపాయలు పడుతుందండి. 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 12 రూపాయలకు అమ్ముతారు. ఈ నాసి రకం బిస్కెట్ ప్యాకెట్ కూడా అదే సేమ్ ధరకు అమ్ముతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇది ఆ కంపెనీ అని చెప్పని గిరిజనులని గిరిజన వ్యాపారులు మభ్య పెట్టి వీళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకొని మరి చర్యలు ఎన్ని కాదు మనకు వాస్తవంగా కనిపిస్తుంది ఇదంతా కూడా దయచేసి గిరిజన పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అలాగే పడుతూ ఉందంటే బాలింతలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన చెప్పింది కూడా వాస్తవమే కాబట్టి ఇప్పుడు సంబంధిత అధికారులు అంటే మండల రెవెన్యూ వారు అలాగే మన ఈ సంబంధిత అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అని వాళ్ళని వీళ్ళని వెంటనే స్పందించి
ఈ సమస్య పరిష్కారం చేయాలని అంటున్నారు. లేని ఎడల దీనిపై మేము గిరిజన సంఘాలందరూ కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పని ఆయన అంటున్నారు. మరి నిజంగా అధికారులకి గిరిజన పిల్లలపై ప్రేమ దయ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఇదిగా చూసినట్టయితే వెంటనే వీళ్ళు చేయాలి. లేదు వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకులే, మన జీతాలు మనకు వస్తున్నాయి, మన ఉడుకులు మనకు అందుతున్నాయి అని చెప్పని ఆలోచిస్తే గిరిజన ప్రాణాలు మాత్రం కోల్పోవడం చాలా ఖాయం. అలాగే రకరకాల వ్యాధులకు కూడా గురవడం ఖాయము. మరి ఇప్పటికైనా సరే సంబంధిత ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి జిల్లా అధికారులైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పని పలువురు కోరుతున్నారు.